సీబీఐ మాజీ అధికారి జేడి లక్ష్మీనారాయణ ఏవిఎన్ ఉన్నత ఎయిడెడ్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులు రోడ్డు మీదకు రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎయిడెడ్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశమై చర్చించుకుని శాంతియుతంగా ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 80 నుంచి 90% వరకు విద్యార్థులు ఉపాధ్యాయులు ఎయిడెడ్ స్కూల్స్ కొనసాగించాలని కోరుతున్నారని జేడి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. Okay.